ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీద్లో పటిష్ట బందోబస్తు మధ్య భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ రెండో రోజు శాస్త్రీయ సర్వేను నిర్వహిస్తోంది మసీదుకు సంబంధించిన చట్టపరమైన వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్ల ప్రతినిధులతో పాటు ఏఎస్ఐ బృందం కాంప్లెక్స్ లోపలికి వెళ్లింది అంజుమన్ ఇంతజామియా మసీద్ కమిటీ సభ్యులు శాస్త్రీయ సర్వేను ఇవాళ కూడా బహిష్కరించారు అయితే వారి తరఫు న్యాయవాది సర్వే బృందం వెంట ఉన్నారు ఇప్పటి వరకు ఇమేజింగ్ మ్యాపింగ్ పనులు పూర్తయినట్లు ఏఎస్ఐ వర్గాలు వెల్లడించాయి జ్ఞానవాపి మసీద్ లో సర్వే నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు జ్ఞానవాపి మసీద్ లో భారత పురావస్తు విభాగం ఏఎస్ఐ సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి మసీద్ కమిటీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది జ్ఞానవాపి మసీద్లో శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది మసీద్ నిర్మాణానికి ధ్వంసం చేసేలా సర్వేలో ఎలాంటి పరికరాలను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది